ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో లీగల్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అయితే కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు ఫోన్ ట్యాపింగ్ సంస్కృతే కాంగ్రెస్ నుంచి వచ్చిందంటున్నారు జగదీశ్వర్ రెడ్డి. అసలు కేటీఆర్ గారికి ఏమైనా లా పరిజ్ఞానం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం కానీ ఏమైనా ఉందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, మేము మా అంతటా మేము పోయి డీజీపీ గారికో ఎవరికో కంప్లైంట్ ఇవ్వలే. మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు. నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గామాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు? మేమేదో ట్యాపింగ్ చేసినామనే మాట కాదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి తీయండి. మమ్మల్ని స్వయంగా నన్ను ఉద్యమ సందర్భంలో నా ఫోన్ ట్యాప్ చేస్తూ నా వెంటబడి, నేను కర్ణాటక పోతే కర్ణాటకకు, గోవా పోతే గోవా పోయి పోలీసు మొత్తం 2 టీములు నా వెనకాల పోయి వచ్చి అక్కడక్కడ హంపీలు అరెస్ట్ చేసి కేసు పెట్టారు మమ్మల్ని, మా మీద. దేని ద్వారా పెట్టినరు? తీద్దాం పట్టు. అది కాంగ్రెస్ ఎప్పుడో ప్రవేశపెట్టింది కదా, ఎప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రవేశపెట్టింది. అది ఎవరెవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అందరికి తెలుసు.